ఓం శ్రీ అరుణాచలాయ నమః. దీని పేరు మోక్ష మార్గం అండి. ఇది అరుణాచలంలో ఉంది. దీనికి వెళ్ళాలంటే అరుణాచలం వెళ్ళిన తర్వాత అక్కడి నుండి గిరి ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది. మనకి గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్ల మధ్యలో అంటే 7 కిలోమీటర్లు సుమారుగా వచ్చిన తర్వాత ఈ మోక్ష మార్గం మనకి కంటపడుతుంది. ఈ మోక్ష మార్గం గుండా ఎంతటి లావువారైనా సరే సునాయసంగా బయటికి వస్తారు. ఈ మోక్ష మార్గం గుండా వచ్చిన వారికి తర పునర్జన్మ ఉండదని ఇక్కడ ప్రసక్తి. అందువలన ప్రతి ఒక్కరూ ఈ మోక్ష మార్గం గుండా బయటికి రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఏ జన్మలో మనం ఎలా ఉంటామో తెలియదు కదా, ఈ జన్మలో అయితే ఇట్లా ఉన్నాం అనేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మోక్ష మార్గం గుండా బయటికి వస్తారు. ఇక్కడ అరుణాచలం అగ్ని లింగం అన్నమాట. ఇదే ప్రపంచం మొత్తం మీద ఫస్ట్ ఉద్భవించిన శివలింగం. ఇంతేనండి ఈ మోక్ష మార్గం ప్రతి ఒక్కరు దర్శించాలని నా కోరిక. దేవుడికి ఇంకో కాలు లేదా? మళ్ళీ ఎందుకు వస్తుందమ్మా? వీడియో కూడా వస్తుంది. ఫోటో కంటే వీడియోనే బాగుంటుంది. లోపల చెప్తాను తీసేసారా? ఓ అమ్మ పడతలేదు. లేవు పైకి, సైడ్కి, కిందకి, పైకి లగద్దు. అమ్మా అడ్డంగా కాదే, పక్కకు పక్కకు పండుకో. మా అమ్మ చెప్తున్నట్లే అడ్డంగా వస్తుంది చూడు. సైడ్కి సైడ్కి తమ్ముళ్ళు వస్తారు. అట్లే గుంజకండి రా బాబు. ఓ సారు మిమ్మల్ని ఇద్దరిని బయట ఉండమన్నాడు. అక్కడ ఉండొచ్చారు. ఆ మీరు చూడు ఆ వైపు బరువు అవుతారు. వచ్చేసి హలో మొక్కద్దాం. ఇప్పుడు మంది చెప్పినట్టు మొక్క లేకు బాబు అట్లేదు. నువ్వు లేదు అట్లే కాలిక రా వస్తాను. ఇక పట్టుకోసారి ఒకసారి ఇవి పట్టుకో. పోయినోగా పట్టుకో పట్టుకో. ఫోటో కావాలా? తొందర రాక మరి. ఇక పట్టుకో పట్టుకో పట్టుకో. ఇది ఎవరు పట్టుకో పడేసో దా వస్తాను. ఇక్కడ ఉన్నారు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీళ్ళు బాగుపడతారు. వాళ్ళ మా ఫోటో పట్టుకో. మూడు సార్ రావాలి. ఎక్కబోయోగా దేనికి వెళ్ళండి ఇంకోసారి. పడతనా పట్టు.
రండి ఎలా ఉన్నారా గావగా వెళ్ళు ఉన్నారా రెండు సార్లు దూరా Okay.